హలో ఎవ్రీబడి, ఈరోజు మనం విండోస్ 7లో జావా మెమరీ ఎలా ఇంక్రీజ్ చేయాలో తెలుసుకుందాం. దాని కొరకు మనం ఇక్కడ స్టార్ట్ మెనూలోకి వెళ్ళి కంట్రోల్ ప్యానెల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు జావా ఉంది కదా, జావాను క్లిక్ చేసి ఇక్కడ మనకు చాలా ట్యాబ్స్ ఉన్నాయి. జనరల్, అప్డేట్, జావా, సెక్యూరిటీ, అడ్వాన్స్. ఇందులో జావా సెలెక్ట్ చేసి ఇందులో వ్యూ అనే బటన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు రన్ టైమ్ పారామీటర్స్ అనే ట్యాబ్ ఉంది కదా, ఇక్కడ వాల్యూ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం డబుల్ క్లిక్ చేసి XMS 512M అని టైప్ చేసి ఓకే అనాలి. దీనివల్ల మనకు విండోస్ 7కి 512MB మెమరీ అసైన్ అవుతుంది. సో ఇక్కడ అప్లై అనే బటన్ క్లిక్ చేసి క్లిక్ ఆన్ ఓకే. సో క్లోజ్ ద కంట్రోల్ ప్యానెల్. సో ఇది మనం విండోస్ 7లో జావా మెమరీ ఎలా ఇంక్రీజ్ చేయాలో తెలుసుకున్నాం ఈరోజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.